వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తి, అంటే క్లాసులో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక లీడర్ కావాలనుకున్నా, ఒక ట్రైనర్ కావాలనుకున్నా, ఒక గొప్ప వ్యక్తి కావాలనుకున్నా, జీవితంతో యుద్ధం చేయగలిగిన సమర్థుడైన సైనికుడు కావాలనుకున్నా, కొన్ని వందల వేల మంది కూర్చున్న సభలో మాలాంటి వాళ్ళు ఉపన్యాసం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంటు ఒకే స్థాయిలో మమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు వివిధ కారణాల వల్ల. అలా కాకుండా కేవలం ఒక 25 మందిలో 30 మందిలో మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ 30 మందిని కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి లీడర్షిప్ క్వాలిటీస్ని కనుక ఇవ్వగలిగితే, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైట్స్ ఇవ్వగలిగితే, ఒక అద్భుతమైన అందమైన వ్యక్తిత్వాన్ని ఎలా సమకూర్చుకోవాలో చెప్పగలిగితే, అంతకన్నా మించి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటితో ఎలా పోరాడాలో చెప్పగలిగితే, ఆయుధాలు ఇవ్వగలిగితే, నాకు తెలిసినంత వరకు వేల మంది కూర్చున్న సభలో ఇచ్చిన ఉపన్యాసం కన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు అనిపించింది. అప్పుడు మేము తయారు చేసిన ఒక ప్రోగ్రాం పేరు లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. సాధారణంగా లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే నేనేమి రాజకీయ నాయకులు కావాలనుకోవట్లేదండి, నాకెందుకు అనుకోవచ్చు మనం. లీడర్ అంటే అర్థం ఏంటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకోగలిగి, తన చుట్టూ ఉన్న వనరులను తనకు అనుగుణంగా మలుచుకోగలిగి, వాటన్నింటినీ తిరిగి ఏకపథంలోకి, అంటే ఒకటే మార్గంలోకి తీసుకురాగలిగి, వాటన్నింటినీ తన కోసము, తన ద్వారా సొసైటీ కోసము, సొసైటీ ద్వారా దేశం కోసము ఇవ్వగలిగిన ఒకనొక విజన్ కలిగి ఉండడాన్ని అంతటినీ కలిపి లీడర్ లేదా లీడర్షిప్ క్వాలిటీ అంటాం. అలా చూసినప్పుడు ఒక ఇంటికి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో అతను కూడా లీడరే. ఒక బస్సులో మీరు కూర్చున్నప్పుడు మీ తోటి ప్రయాణికులందరినీ కలిగి మీరు ఏదైనా ఒక ఏకతాటి మీద తీసుకురాగలిగితే మీరు లీడరే. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మీరు మీ అంతటా ఏదైనా ఒక పరిష్కారం కనుక్కోగలిగిన శక్తి సామర్థ్యాలు పొందడం కూడా లీడర్షిప్ క్వాలిటీయే. అలా చూసినప్పుడు రాజకీయ నాయకులు మాత్రమేనా లేదా దేశ ప్రధానులు మాత్రమేనా, ముఖ్యమంత్రులు మాత్రమేనా లీడర్లని మిగతాడు కాదని కాదు, ప్రతి ఒక్క లీడరే. దాన్ని మన ఇవాళ సాఫ్ట్వేర్లో లేకపోతే ఇతరత్ర మన కంపెనీలు ఏమంటుంటే టీమ్ లీడర్ అంటాం. ఒక స్కూల్కి ప్రిన్సిపాల్ లీడర్ అవుతారు, ఒక క్లాసుకి టీచర్ లీడర్ అవుతారు, మళ్ళీ క్లాసుకి టీచర్ లేనప్పుడు క్లాస్ లీడర్, స్టూడెంట్స్ నుంచి ఒక లీడర్ అవుతారు. ప్రతి ఒక్కరికి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ప్రతి దినము ప్రతిరోజు తప్పనిసరిగా లీడర్షిప్ ట్రైట్స్ని సంపాదించుకోగలిగిన సామర్థ్యాన్ని మన పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఎప్పుడైతే ఇలాంటి ఒక ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేశారో, మీ అంతటి మీరు ఎప్పుడైతే ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందో, మీకు మీకు తెలియకుండానే అంతర్గతంగా నిద్రాణంగా ఉన్న శక్తిని బయటికి వెలికి తీసి దాన్ని అద్భుతంగా వినియోగించగల సామర్థ్యాన్ని పొందగలుగుతారు. ఇంకొంచెం అర్థమైన భాషలో చెప్పాలి అంటే ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థితికి వెళ్ళగలుగుతారు, ఇప్పుడున్న స్థాయి నుంచి మహోన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. మీకు మీరు కొత్తగా అందంగా సమర్థవంతంగా అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించడం మొదలు పెడతారు. మీలో మీకు తెలియని ఎన్నో కోణాలని ఆవిష్కరింపజేసుకుని నాలో ఇంత శక్తి ఉందా, నేను ఎంత బాగా ఎదగలనా అని మీకు మీరే అనిపించేలాగా తయారు చేసుకోగలుగుతారు. సమర్థులైన సైనికులు కాగలుగుతారు, ఉత్తమమైన విద్యార్థులు కాగలుగుతారు, ఉత్తమమైన పౌరులు కాగలుగుతారు. మీరు ఒక ఆఫీసులో ఉంటే ఆ ఆఫీసులో మీరు ఒక కాంతి పుంజంగా వెలగలుగుతారు. మీరు ఏదైనా కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద అయితే ఆ కుటుంబంలో మీ మాట నలుగురు వినేటట్టుగా, మీ పిల్లలు టీనేజ్లోకి వెళ్తున్న మీ పిల్లలు మీ మాట వినేటట్లుగా చేయగల ఒక సామర్థ్యాన్ని మీరు కనుగొలుగుతారు. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని దాన్ని అంటుంటాం మేము, దాన్ని కూడా లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మీరు సాధించవచ్చు. సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మీ ముందు పెట్టడం జరుగుతుంది, దాన్ని మీరు వినియోగించుకోమని మేము తప్పనిసరిగా కోరుతాం. ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను మేము 6 రోజుల కోర్సుగా డిజైన్ చేయడం జరిగింది, అంటే సోమవారం నుంచి శనివారం వరకు. దాదాపుగా ప్రతి సోమవారం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, శనివారం నాడు ఆ బ్యాచ్ కంప్లీట్ అవుతుంది, ఆదివారం నాడు ఆ బ్యాచ్ యొక్క వ్యాలిడిటరీ ఫంక్షన్ జరుగుతుంది. ఈ 6 రోజుల్లో తాము నేర్చుకున్న అంశాలని అక్కడ ఆ 7వ రోజున ఆదివారం పూట వాళ్ళు తమ యొక్క భావాలని, తమ నేర్చుకున్న వాటిని వ్యక్తీకరిస్తారు. అంటే కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్స్ తోటి కూడిన ఒక అద్భుతమైన ప్రోగ్రామ్.
అంత మాత్రమే కాదు, ఆ ఆరు టాపిక్స్ ఏమిటని చూస్తే, బుక్ రీడింగ్, ఇంటర్వ్యూ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రెజెంటేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్ అండ్ ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇవన్నీ డిజైన్ చేయడంలో ఒక విజన్ ఉంది, కేవలం ఏదో ఆరు టాపిక్లు తీసుకోవడం కాదు. బుక్ రీడింగ్, నేను చాలా స్పష్టంగా నమ్మేది ఏంటంటే పుస్తకాలు చదివితేనే ఒక వ్యక్తికి ఉన్నతమైన వికాసం కలుగుతాం. నా మటుకు నేను బహుశా నాకు తెలిసి తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి కానీ, రావి శాస్త్రి రచించిన అల్పజీవి కానీ, పాల్ కొహ్లీ రచించిన లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్ లాంటి పుస్తకాలు కానీ, రాబిన్ శర్మ రచించిన హూ విల్ క్రై వెన్ యూ డై లాంటి పుస్తకాలు కానీ, వాకాటి పాండురంగారావు రచించిన దిక్సూచి లాంటి పుస్తకాలు కానీ, ఎన్నో 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 పుస్తకాలు కేవలం పుస్తకాలు చదవడం వల్ల మాత్రమే ఎదగడం అనేది జరుగుతుంది. నాకు ఎప్పటికీ గుర్తు, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు, చాలా పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చినప్పుడు చాలా భయంగా, సిగ్గుతోటి, చాలా సన్నగా, బక్కగా, పలచగా, భయపడిపోతూ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండేవాడు. ఎవరైనా నన్ను ఏదో అనుకుంటున్నారేమో భయం, నా షర్ట్ గురించి ఏమనుకుంటున్నారు, నన్ను చూసేమనుకుంటున్నారో, నా కళ జరుగుని ఏమనుకుంటున్నారో, అసలు లెసన్ ఏదైనా వింటూ ఆ డౌట్ అడగాలంటే భయం, క్లాసులో ఏదైనా క్వశ్చన్ కనుక లెక్చరర్ అడిగితే దానికి సమాధానం చెప్పాలంటే భయం, చెప్పకపోతే ఏమైనా అనుకుంటారని భయం. అప్పుడు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన విజయం వైపు పయ్యడం అనే పుస్తకం చదివాను. అందులో ఒక లైన్ ఉంటుంది, ఎవరైనా నిన్ను ఇష్టపడకపోతే అది నీ సమస్య కాదు, వారి సమస్య. ఆ ఒక్క లైన్ నన్ను మొత్తం మార్చేసింది. నిజమే కదా, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎలా ఉండాలి అలా ఉంటాను. పుస్తకాలు చదవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ అది. అయితే కేవలం పుస్తకాలని చదవండి చదవండి అని చెప్పడం మాత్రమే కాకుండా, ఎంత కాదనుకున్నా ఇవాళ యూత్కి మన అకాడమిక్ పుస్తకాలను కూడా చదవడం, అకాడమిక్ పుస్తకాలలోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, వాటిని రాయడం అని జరుగుతుంది. కాబట్టి నాన్ అకాడమిక్ పుస్తకాలు మాత్రమే చదవడం కాకుండా అకాడమిక్ పుస్తకాలు కూడా చదవాలి, అది వాటిని ఎలా చదవాలి అని చెప్పేందుకు మేము మెమొరీ అండ్ స్టడీ టెక్నిక్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. స్టడీ టెక్నిక్స్ అండ్ మెమొరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అనేది పూర్తిగా అకాడమిక్, అంటే ఒక ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతున్న పిల్లవాడు కానీ, టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లవాడు కానీ, బయాలజీ పాఠం ఎలా గుర్తుంచుకోవాలి, ఫిజిక్స్ పాఠం ఎలా గుర్తుంచుకోవాలి, హిస్టరీ పాఠం ఎలా గుర్తుంచుకోవాలి, తెలుగు పద్యాలు ఎలా గుర్తుంచుకోవాలి, ఇంగ్లీష్ రైమ్స్ ఎలా గుర్తుంచుకోవాలి, ఇలాంటి అనేకమైనవి, ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ ఏమి ఉంటే వాటిని ఎలా గుర్తుంచుకోవాలి, లాంటివి మేము ఈ క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, మార్కులు రిమార్కులు వచ్చేలాగా అకాడమిక్లను నాన్ అకాడమిక్లను ఒక విద్యార్థి అత్యున్నతమైన స్థితికి వెళ్ళేందుకు ఉపయోగపడే మొట్టమొదటి లెసన్, మొట్టమొదటి సెషన్, మొట్టమొదటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ ఏమిటి అంటే ఆర్ట్ ఆఫ్ బుక్ రీడింగ్. ఆ తర్వాత మేము ఇంటర్వ్యూ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెట్టడం జరిగింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇవాళ ఇంటర్వ్యూ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో లైఫ్లో, అది నాకు తెలిసినంత వరకు ఏ ఉద్యోగానికైనా ఇవాళ, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, ఇంటర్వ్యూ లేకుండా లేదు. ఇంటర్వ్యూ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్, అంటే ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి లాంటివి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్. మామూలుగా రెండు రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఒకటేమో ప్రైవేట్ లైఫ్లో, రెండేమో పబ్లిక్ లైఫ్లో. ప్రైవేట్ లైఫ్ అంటే ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఒక భార్యతో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, తమ్ముడితో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి, ఎనిమిదితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరగడం ఎలాగా, ఏ విధంగా మాటని వెన్నలా మార్చుకోవచ్చు, మాటని అందమైన ముత్యాల మూటలా మార్చుకోవచ్చు, లాంటివన్నీ నేర్పడం మేము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ టెక్నిక్స్లో నేర్పడం జరుగుతుంది. ఈ రెండు అకాడమిక్కి సంబంధించినవి లేదు ఒక మాట చెప్పాలండి, రెండు క్లాసులు వింటే ఇటు మార్కులు తెచ్చుకుంటారు, ఆ తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూలో అత్యున్నతమైన మార్కులు తెచ్చుకుంటారు, ఆ తర్వాత ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగం వచ్చింది అంటే అర్థం మీ కాళ్ళ మీద మీరు నిలబడతారని, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారంటే అర్థం ఈ లోకం నుంచి ఒక అన్ఎంప్లాయీ వెళ్ళిపోయాడని, ఒక ఎంప్లాయీ వచ్చాడు అని తాత్పర్యం. అంటే ఈ సమాజానికి సేవ చేయడానికి ముందు నీకు అర్హత ఏంటంటే నీ పొట్ట పోషించుకోవడం. అందుకని మేము మీ పొట్ట పోషించుకోవడం ఎలాగానే దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్. వాస్తవానికి రెండు వచ్చిన తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ప్రత్యేకంగా ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఎస్ జాబ్ వచ్చింది, అయితే జాబ్ వస్తే సరిపోతుందా? మామూలుగా మనందరం ఏమనుకుంటాం అంటే విద్యార్థి దశలో జాబ్ వస్తే చాలనుకుంటాం కాదు,
అసలు నిజంగా జీవితంలో అసలు పరీక్ష ఎగ్జామ్స్ కాదు, అసలు సంబంధించిన శిక్ష లేదా అసలుకు సంబంధించిన శిక్షణ కేవలం ఎగ్జామ్ సంబంధించి కాదు, దానికన్నా ఎక్కువగా ఉంటుంది. నిత్య జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు అనేక మందిని కలవాల్సి ఉంటుంది, అనేక మందితో మాట్లాడాల్సి ఉంటుంది, అనేక వ్యక్తులతోటి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, అనేక రూపాల్లో మీకు కావలసిన పనులు చేయించుకోవాల్సి ఉంటుంది, మీరు అనేక మందికి ఉపయోగపడాల్సి ఉంటుంది. ఈ మొత్తం రెసిప్రోకేట్ రిలేషన్స్ అన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఆధారపడతాయి. నీలో ఉన్న ఒక లీడర్ని గుర్తించు, సిగ్గుందా వాటి నుంచి బయటపడు, నీలో ఇన్హిబిషన్స్ అంటే సంకోచాలు ఉన్నాయా వాటి నుంచి బయటపడు, సందేహాలు ఉన్నాయా అవి దేహం నుంచే పోయేలా చెయ్యి, ఒక ధైర్యంతో నిజాయితీతో నిర్భీతితో నిర్భయంగా నిబ్బరంగా ఉండగా నాకు నేర్పేందుకు ఉపయోగపడే సెషన్ అది. ముచ్చటగా మూడవ క్లాస్ మా దగ్గర ఉండేది అదేంటంటే మేము చెప్తున్నాం లీడర్షిప్ క్వాలిటీస్ అనేది. ఇంకా ఆ తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నాణ్యానికి అటువైపు అయితే ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి యువతల వైపు ఉంటాయి. నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోవడం ఎలాగా, ఈ మార్కెట్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒక సేమ్ ఒక మామూలు ఇదే ఉంగరం తీసుకున్నట్లయితే మామూలు మన ఇంటి పక్కన ఉన్న గోల్డ్ షాప్లోనూ ఈ ఉంగరం ఉంటుంది, ఇదే ఏ చంద్రబ్రదర్స్లోనూ ఉంటుంది, లేదు ఏ జిఆర్టీలోనూ ఉంటుంది, లేదు ఏ న్యూయార్క్లోనో ఫిఫ్త్ ఎవెన్యూ అనే స్ట్రీట్లోనూ ఉంటుంది. ఎక్కడ ఉంది, దీని యొక్క వాల్యూ ఎక్కడ పెరిగింది అనేది మనం కామన్ సెన్స్తో నేర్చుకోవచ్చు. దీన్నే ఇదే విలువ కానీ మన ఇంటి పక్కన ఉన్నదేమో మామూలుగా అనిపిస్తుంది, ఇదే జిఆర్టీలో ఉంటే దీని వాల్యూ వేరుగా అనిపిస్తుంది, ఇదే ఎక్కడో కనుక అత్యున్నత అత్యున్నతమైన స్థితిలో ఉంటే కనుక ఇంకా గొప్పగా అనిపిస్తుంది. నువ్వు ఈ ప్రపంచం అనే మార్కెట్లో నీ విలువ ఏమిటో ముందు గుర్తించు. విలువైన నువ్వు కేవలము మురికి వాడాలకో లేకపోతే ఒక మురికి నీటికో లేకపోతే ఒక మామూలు దానికో పరిమితం అయిపోకుండా నిన్ను నువ్వు ఒక విధమైన అంటే మనకు అర్థం చెప్పండి నివ్వురు గప్పిన నిప్పు అంటారు, నిప్పు లోపల ఉంటుంది కానీ పైన మాత్రం బూడిది ఉంటుంది, అలా నీకు నువ్వే అన్నీ ముసుగులు వేసేసుకుని నీలో ఉన్న టాలెంట్ని బయటకు చెప్పకుండా నీ టాలెంట్స్కి సరైన విలువ గౌరవం మర్యాద మనన అన్నిటికీ మించి క్వాలిటీ ఆఫ్ ఎకానమీ అంటే నీకు రావాల్సిన రెమ్యునరేషన్, నీకు రావాల్సిన పారితోషికము, నీకు రావాల్సిన శాలరీ రాని పరిస్థితుల్లో మాత్రం ఉండవద్దు. ఇంతింతై వడ్డుంతై మరియు దానింతై మరో వీధి పైన అంతై తొయ్యద మనలాగ్రమణ కళ్ళంతైనట్టుగా నీలో కూడా ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడని వామనుడు విష్ణుమూర్తి అవుతాడని నీకు నువ్వు అలా ప్రజెంట్ చేసుకోవచ్చని చెప్పే ఒకనొక అత్యున్నతమైన సెషన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది. ఇంకా ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్, ఎప్పుడు ఎలా నిలబడాలి, మనం నిలబడిన విధానాన్ని బట్టి, మనం కూర్చున్న విధానాన్ని బట్టి, మనం నవ్వుతున్న విధానాన్ని బట్టి, మనం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనం ఏంటి అనేది ఎదుటి వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది. మన బాడీ లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉపయోగించుకోవాలి, చేతులు కానీ ముఖ కవళికలు కానీ మన ఇతరత్ర బాడీ పార్ట్స్ కానీ ఏ విధంగా ఉపయోగించుకుంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పేందుకు, అలాగే బిహేవియర్ ప్యాటర్న్ ఎవరితో ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, మనకన్నా పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, చిన్నవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మనకన్నా అంటే సబార్డినేట్స్ అంటాం ఆఫీస్లో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, సుపీరియర్స్ ఎలా బిహేవ్ చేయాలి, కొలీగ్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్ జరుగుతుంది. చివరిగా ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ ఒక ఎత్తు. ఎలాగైతే గోదావరి నీళ్లు నాసిక్లో ఉండిపోతే మనందరికి ఉపయోగం ఉండదు, అలా నీలో ఎన్నైతే టాలెంట్స్ ఉన్నాయో స్కిల్స్ ఉన్నాయో అవి నువ్వు సరైన కమ్యూనికేషన్లో కనుక బయట పెట్టకపోతే, నీ యొక్క కమ్యూనికేషన్ ద్వారా ప్రతి పదముకి ఉన్న అర్థాన్ని, ప్రతి పదంలోనూ ఉన్న నిగూఢమైన అర్థాన్ని కనుక నువ్వు పట్టుకుని ఇవ్వగలేకపోతే ఎప్పుడు ఎంత మాట్లాడాలో అప్పుడప్పుడు అవసరమైతే చాలా తక్కువ మాట్లాడగలగాలి, అప్పుడప్పుడు చాలా ఎక్కువ మాట్లాడగలగాలి, పబ్లిక్లో నలుగురికేసి చూసి మాట్లాడగలగాలి, నలుగురిని నువ్వు అట్రాక్ట్ చేస్తూ మాట్లాడగలగాలి, నలుగురిని ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడగలగాలి, నలుగురిలోనూ నిద్రానుమైన శక్తిని వెలికి తీసేలా మాట్లాడగలగాలి. అలాంటి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎలా ఇవ్వాలి, మొదట ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మధ్యలో ఎలా ఉండాలి, కవితలు ఎలా చెప్పాలి, కొటేషన్స్ ఎలా చెప్పాలి, మధ్య మధ్య చిన్న చిన్న జోక్స్ ఎలా వేయాలి, నలుగురిని చూస్తూ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏది ఎక్కడ నొక్కి మాట్లాడాలి లేదా పైకి ఎత్తి మాట్లాడాలి, ఇలాంటివన్నీ మేము ఈ ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్లో నేర్పడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు విద్యార్థి కావచ్చు, గృహిణి కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నవాడు కావచ్చు, సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నవాడు కావచ్చు, ఎవరైనా నలుగురు నీ మాట వినాలి అనుకోవడమే లీడర్షిప్ క్వాలిటీ, నలుగురితోటి నువ్వు ఉండాలి అనుకోవడమే లీడర్షిప్ క్వాలిటీ, నలుగురికి నువ్వు ఉపయోగపడాలి అనుకోవడమే లీడర్షిప్ క్వాలిటీ. అంతెందుకు, గుంపుల్లో గోవిందయ్యలా కాక గుంపుకి గోవిందయ్యలాగా ఎలా ఉండాలి అని తెలిపేదే
లీడర్షిప్ పార్టీ అవి నేర్పడమే మా లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది యూటిలైజ్ చేసుకోండి, మీరు మాతో కలిసి రండి, మనందరం కలిసి నవ భారత నిర్మాణానికి తోడ్పడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.